తయారవుతాను నేను సైతం నరేంద్ర మోడీకి తోడునవుతాను నేను సైతం భారత జాతి ప్రగతి కోసం పోరు చేస్తా నేను సైతం కమల జెండా విజయానికి పాటుపడతా నేను సైతం బీజేపీ ఓటర్ అవుతాను నేను సైతం నరేంద్ర మోడీకి తోడునవుతాను నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం బాగు కోరే నరేంద్రునికి పిలుపు నవ్వుతా దిక్కు తోచని నిరుద్యోగ యువత కూచి యూతనవుతా అడుగు జీవుల బాగు కోరే నరేంద్రునికి పిలుపు నవ్వుతా దిక్కు తోచని నిరుద్యోగ యువత కూచి యూతనవుతా అవినీతిని అణచివేసే నరేంద్రుని వెంటనుంటా అవినీతిని అణచివేసి నరేంద్రుని వెంటనుంట మంచి పనికి ముందు నిలిచి మోడీనే గెలిపించుకుంటా నేను సైతం బీజేపీ ఓటర్ అవుతాను నేను సైతం నరేంద్ర మోడీకి తోడునవుతాను నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం ఉగ్రవాదుల ధరిని కొట్టే నరేంద్రునికి ప్రేరణౌత దేశ ద్రోహుల తుదము పించే ఛత్రపతి శివాజీ నౌత అతున్మాదుల మెడలు వంచే నరేంద్రునికి శక్తి నౌత మాధుల మెడలు వంచే నరేంద్రునికి శక్తి నంత భరత మాత గర్వించి బీజేపీ నాదమవుతా నేను సైతం బీజేపీ ఓటర్ అవుతాను నేను సైతం నరేంద్ర మోడీకి తోడునవుతాను నేను సైతం నేను సైతం నేను సైతం నేను సైతం శిరసు వంచి సేవ చేస్తా నేను సైతం భారతావని ప్రగతి కోసం ప్రమిదనౌత భరత మాత పదము చెంత శిరసు వంచి సేవ చేస్తా నేను సైతం వాజపాయి స్వప్న సౌధపు ఇటుకనౌతా నేను సైతం వాజపాయి స్వప్న సౌధపు ఇటుకనౌత నేను సైతం నరేంద్ర మోడీ క్షాత్ర తేజపు క్షేత్రమౌత మనం సైతం నరేంద్రుని వెంట నడవాలి మన ప్రగతి కోసం బీజేపీ జెండా ఎగరాలి
మనం సైతం నరేంద్రునికి అండగ నిలచి భరత జాతి ప్రగతికై మోడీని గెలిపించాలి. మనం సైతం నరేంద్రుని వెంట నడవాలి. మన ప్రగతి కోసం బీజేపీ జెండా ఎగరాలి. వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడదిగో మన బీజేపీ రథ సారథి నరేంద్ర మోడీ అదిగో. లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి స్కామ్లు, అరాచకాలే దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వేల కోట్ల రూపాయల నల్లధనం విదేశాలకు తరలిపోయింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనం అయిపోయింది. ఇంకా భరించాలా? దోపిడీల రాజమాయ ధరలన్నీ పెరిగిపోయే, కుంభకోణాలు ఎక్కువాయే, నల్లధనం అధికమాయే. దోపిడీల రాజమాయ ధరలన్నీ పెరిగిపోయే, కుంభకోణాలు ఎక్కువాయే, నల్లధనం అధికమాయే. అన్నమెంటు రైతన్నను ఆత్మహత్యల పాలవుతుంటే, పట్ట పగలు మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే, చూడలేక నరేంద్రుడు ఉగ్రసింహుడాయే, జాతి కొరకు మన మోడీ అగ్రహోదగ్రుడాయే. చూడలేక నరేంద్రుడు ఉగ్రసింహుడాయే, జాతి కొరకు మన మోడీ అగ్రహోదగ్రుడాయే. రాతక కాంగ్రెస్ ని తుదముట్టించాలని భరత కీర్తి ప్రపంచాన అగ్రభగన నిలపాలని, భరత కీర్తి ప్రపంచాన అగ్రభగన నిలపాలని. వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడదిగో మన బీజేపీ రథ సారథి నరేంద్ర మోడీ అదిగో. పేదల బతుకు చిత్రమాయే, ఉగ్రవాదం పెరిగిపోయే, దేశ రక్షణ చొరువాయే. రాబంధుల రాజ్యమాయ పేదల బతుకు చిత్రమాయే, ఉగ్రవాదం పెరిగిపోయే, దేశ రక్షణ చొరువాయే. ప్రతిభ ఉన్న మన యువత పరాయి దేశాల పాలవుతుంటే, నిరుద్యోగులు ఉపాధి లేక బజారు పాలవుతూ ఉంటే, జాతీయ ఔన్నత్యానికి నరేంద్రుడు నడుం కట్టే, అఖండ భారత రక్షణకై మన మోడీ ఉద్యమించే, జాతీయ ఉన్నత్యానికి నరేంద్రుడు నడుం కట్టి అఖండ భారత రక్షణకై మన మోడీ ఉద్యమించే. రాతక కాంగ్రెస్ ని తుదముట్టించాలని భరత కీర్తి ప్రపంచాన అగ్రభగన నిలపాలని, భరత కీర్తి ప్రపంచాన అగ్రభగన నిలపాలని. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా, శ్రీమనులందరికీ, ఇక్కడ వివిధ గ్రామాయకులు వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ పేరు పొందడం నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశంలో పెద్ద మార్పు రాబోతున్నది. ఆ మార్పు ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఏ సంక్షేమ పథకాలను చేపట్టిందో, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, ఆ ఆశయానికి అనుగుణంగా ప్రజలందరూ నమ్మి ఈరోజు దేశం
ఎక్కడ ఎన్నికలు జరిగినా నరేంద్ర మోడీ గారికి ఓటేస్తూ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ చెప్పని ఒక సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిస్తే 58 సంవత్సరాలు ఈ దేశంలో జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేవలం 4 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోలేని బలహీనమైనటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ భారత పాద అంటే ఈరోజు వ్యతిరేకిస్తున్నది, వందే మాత్రం అంటే వ్యతిరేకిస్తున్నది. ఎక్కడ స్వప్నమవుతాడు నా బంధుల రాజవిగా లేకుండా చూస్తాడు, నా బంధుల రాజవిగా లేకుండా చూస్తాడు, పేదరికం లేకుండా పరిపాలన చేస్తాడు, పేదరికం లేకుండా పరిపాలన చేస్తాడు. ధన దండోరో డప్పుల దండోరో నరేంద్ర మోడీ ప్రతిభకు దండోరో వెయ్యల దండోరో ప్రతిభకు దండోరో వెయ్యల దండోరో ప్రతిభకు దండోరో వెయ్యల దండోరో. జిల్లా అధ్యక్షులు రామచరణ్ గారు, ఉప
మా జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి గారు, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు కార్యకర్తలందరికీ, నా తోటి కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ, ఈరోజు మేము చేసి బీజేపీలో జాయిన్ కావడం వాడము, అది కూడా లక్ష్మణ్ గారి చేతుల మీదుగా మేము జాయిన్ కావడం అనేది ఒక గర్వకారణంగా మేము భావిస్తూ, అక్టోబర్ 21, 1951 నాడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ జీ గారు భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగింది. అదే ప్రక్రియలో భారతీయ జనతా పార్టీగా మారి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ సమగ్రత, దేశ అభివృద్ధి కొరకు పాటుపడుతూ, కష్టపడుతూ ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత ఈరోజు 60 ఏళ్ల పాలనలో దేశాన్ని అతలాకుతలం చేసిన కాంగ్రెస్ పార్టీ, అలాంటి స్థితిలోంచి అభివృద్ధిలో కానీ సమగ్రతలో కానీ ఈరోజు మోదీ గారు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి మేమందరము ఆయనను సమర్థిస్తూ భాజపాని బలపరచడానికి ఈరోజు బీజేపీలో చేరడం జరుగుతుంది. అందరూ అన్ని పార్టీ లీడర్లు ఒకటై భారతీయ జనతా పార్టీ మోదీ గారిని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేశ ప్రజలుగా, ఈ దేశ ఒక వ్యక్తిగా మేమందరం కూడా మోదీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలి, మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ మనం ఫామ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేమందరం బలపరచడానికి ఈరోజు భాజపాలో చేరడం జరిగింది. ఈరోజు మాకెంత గర్వంగా ఉందంటే, భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈరోజు కార్యక్రమం సభాధ్యక్షులు రామ్ చరణ్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథి గురువర్యులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత రథ సారథి, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చే వ్యక్తి అన్న లక్ష్మణ గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న గారికి, మురళన గారికి, సమయం తక్కువంది కాబట్టి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, కళాకారులకు, మహిళా సోదరులందరూ కూడా వందనాలు. ఈరోజు మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ శక్తి ఎక్కడ ఉంది అని ఢిల్లీలో ప్రశ్నించిన వ్యక్తులందరూ కూడా ఈరోజు కనుమరుగైపోయారు. అదే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా నర్సాపూర్ ప్రాంతంలో కూడా మనం చూడబోతా ఉన్నాం. దానికి నిదర్శనమే ఈరోజు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ యొక్క సభ. ఈరోజు భారతీయ జనతా పార్టీ రథ సారథి గారి గురించి ఒక నిమిషం చెప్పాల్సిన సందర్భం. ఎప్పుడైనా మనం రావాలని అర్జీ పెట్టుకుంటే కానీ పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గాల్లోకి వచ్చే పరిస్థితి ఉండదు చాలా పార్టీలకు. ఈరోజు లక్ష్మణ గారు, నేను నర్సాపూర్ వస్తా, మీరు ఇక్కడ ఖచ్చితంగా కార్యకర్తలతో నేను మాట్లాడతానని వారేమన్నా అందరినీ కూడా ప్రోత్సహించి గట్టిగా మనకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన లక్ష్మణ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్నాకమున్న అధికార పార్టీ వాళ్ళు మరి ఉత్సవాలు చేస్తా ఉన్నారు నర్సాపూర్ లోపల. ఎప్పుడో 20 ఏళ్ల కింద వేసిన శిలా పథకాన్ని మళ్ళీ మేము 10 కోట్ల నుంచి డిపోన్ తీసుకొస్తున్నామని నర్సాపూర్ లో కొత్త రకమైన డ్రామా చేస్తా ఉన్నారు. ఇదే కేసీఆర్ గారికి ఈ నర్సాపూర్ సభ నుంచి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, 20 సంవత్సరాల క్రితం కావచ్చు, 15 సంవత్సరాల క్రితం కావచ్చు, అక్కడ శిలా పథకం వేసింది ఎవరు? ఆ రోజు చేసింది మీరు కాదా? ఆ రోజు మంత్రిగా ఉన్నది మీరు కాదా? ఆ రోజు చేయలేని వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత ఈరోజు నర్సాపూర్ వైపు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చి ఏదో చేస్తున్నామని తూతూమంతమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించి ఇక్కడ ప్రజలు మోసం చేస్తా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పుకోరు, నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలు చెప్పుకోరు, డాక్టర్ లక్ష్మణ గారు
చాలా సార్లు ఢిల్లీ ప్రయాణమై మరి బాలానగర్ నుంచి బోధన్ వరకు ఏదైతే ఆరు లైన్ల రోడ్ ఉందో మన మంత్రివర్యులందరినీ కూడా ఒప్పించి ఈ రోజు మనల్ని కూడా హైదరాబాద్ లో చేర్పించే విధంగా నర్సాపూర్ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం కాదు, ఇది కూడా హైదరాబాద్ నడిపొడుగునే ఉంది అని తలపించే విధంగా ఈ రోజు మనకు ఒక పెద్ద రోడ్డు సాంక్షన్ చేసి తీసుకొస్తే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము నచ్చామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ఇది పనులు ప్రారంభిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎన్నైతే పథకాల పేర్లు చెప్తా ఉన్నారో అన్నిటికీ కూడా కేంద్రం నుంచి డబ్బులు సమకూర్చుకొని ఈరోజు మన పేరు మారిపోకుండా వాళ్ళ బొమ్మలు వేసుకొని కేవలం ప్రచారాలకు మాత్రమే వాడుకుంటున్న సందర్భాన్ని ఎమ్మెల్యే స్థానికి కల్పించి లక్ష్మణ గారికి మనం బహుకరంగా ఇస్తామని మీ అందరి ద్వారా నేను ప్రతిజ్ఞ చేస్తూ ఈ రోజు నుంచి నర్సాపూర్ లో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చేస్తామని అన్నగారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ధన్యవాదాలు గారు. ఇప్పుడు రాష్ట్ర కార్యాలయ సభ్యులు ఆగునాదయ్య గారు నిమిషం మాట్లాడుతున్నారు కోరుతున్నారు. దేశ ప్రధాని మన రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం స్థాపించుటకు వదిలినటువంటి లక్ష్మణ్ అన్నగారిని ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉండే తెలుగుదేశం మరి కాంగ్రెసు ఇతర పార్టీలన్నింటినీ బీజేపీ పార్టీలోకి చేర్చడానికి మార్చడానికి వారిని ప్రయోగించారు. మరి అది ఈ కారణము ఇక్కడ వారు రావడం. మిగతా వేదికలను అందించిన పెద్దలందరూ మరి రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికై మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ స్థాపనకై ప్రయాణం చేసి కార్యకర్తలందరినీ ఆకట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ రేపు ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది అనేటువంటి ఒక నినాదాన్నించి అందరి లోపల ధైర్యాన్ని నింపారు. దేశంలో మోడీ గారు, రాష్ట్రంలో లక్ష్మణ్ గారు, మన భారతీయ జనతా పార్టీ రాబో 19వ సంవత్సరంలో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకొని మరి మీ అందరికీ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ తెలుగుదేశం పూర్తిగా ఊడ్చి మన భారతీయ జనతా పార్టీలోకి రావడము ఈరోజు శుభ సూచకం. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ నుంచి విచ్చేసిన కార్యకర్తలందరికీ మరి రఘువీరారెడ్డి గారికి ప్రత్యేకంగా స్వాగతము, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ మా అందరితో పాటు పనిచేసి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని నినాదంతో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సంగారెడ్డి అధ్యక్షుడు కాసుల పుచ్చిరెడ్డి గారు 2 నిమిషాలు అమ్మని సందేశం నిమిషాలు కోరుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈనాటి నర్సాపూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ చైర్మన్ సోదరుడు రఘువీరారెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రత్న సారథి బడుగు బలహీన వర్గాల ఆశాయుతి అంత లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు రామచంద్రరావు గారు, వాసిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గడ్డం శ్రీనివాస్ గారు, ఆకుల రాజయ్య గారు, గోపి గారు, సీనియర్ నాయకులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరుడు రామచరణ్ యాదవ్ గారు, జోడల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారు, లింగం గారు జిల్లా ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎంపీటీ సభ్యులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి మణి విజయ గారు, కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నర్సాపూర్ అసెంబ్లీ కార్యకర్తలు, ఈ రోజే నూతనంగా పార్టీలోకి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అంతా ఖాళీ అయిన సందర్భంలో ముఖ్యంగా ప్రధానంగా ఒక విషయం చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఒక నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ కాదు, రాష్ట్రంలో ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకు, ఇక్కడ మిత్రులు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పక్కకున్నటువంటి ఫోన్ నెంబర్ ఉన్నా, రిలేషన్షిప్ ఉన్నా, ఏ విధంగా అయినా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్పష్టంగా ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యక్తి వాజ్పేయి గారు కానివ్వండి బీజేపీలోకి వచ్చి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానివ్వండి నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చి,
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో రోజు టీవీలో చూస్తున్న విషయం మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే మహిళ చెప్పి ఈ పార్టీలోకి రావడంలో నేను ప్రత్యేకంగా అర్థం చేస్తూ ఆలోచిస్తా ఉన్నాను. గతం ప్రభుత్వం చూసినాం నర్సాపూర్ అసెంబ్లీ మూడు పర్యాయాలు గెలిచిన సుందారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉంటే ఇప్పుడున్న మరణండి కర్మాలయంలో టీఆర్ఎస్ నాయకులు అప్పుడు టీడీపీ నాయకులు టీఆర్ఎస్ వాళ్ళే పని చేసిరు. గోపి గారి నేతృత్వంలో నర్సాపూర్ లో సుందారెడ్డికి సుక్కలు చూపించి ఇష్యూ అన్ని సమర్థపరిచినటువంటి అప్పుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నర్సాపూర్ ప్రజలకు విశ్వాసం వచ్చింది. నర్సాపూర్ లో డిప్యూటీ గెలిపించారు, డిప్యూటీ జోగి ఓట్లు వేసారు, కాంగ్రెస్ ఎస్సీ మొత్తం డిప్యూటీ ఎంపీడిసి పోటీ చేయించడం చాలా ఓట్లు చాలా దగ్గర కూడా వందల సంఖ్యలో కూడా బీజేపీ కార్యకర్తలు ఓట్ చేశారు. విశ్వాసం కలిగింది. మరొకసారి మనందరం కూడా ఒక్కసారి కార్యకర్తలు స్తబ్దత వీడాల్సిన అవసరం ఉన్నది. ఒక ఎవరు ఏం చెప్పినా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ చెప్పినా సుందారెడ్డి చెప్పినా ప్రత్యామ్నాయ శక్తి లక్ష్మణ్ గారి నేతృత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయ దానికి నిదర్శనం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ వెళ్ళినా గ్రామాల్లో బ్రహ్మంతం పడతా ఉన్నారు. మొన్ననే సంగారెడ్డి జిల్లాకు అన్న వచ్చేడు పడాచెరులో బహిరంగ సభ పెట్టినాం, సిద్దిపేట జిల్లా తుపాకలో అదేవిధంగా సిద్దిపేటలో పెట్టినాం. మెదక్ జిల్లా సభ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి రామన్న గారికి మరియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బుజ్జిరెడ్డి గారికి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారదైనటువంటి అన్న బడి బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి భారతీయ జనతా పార్టీ రథసారదైనటువంటి డాక్టర్ లక్ష్మణన్నకు మరి మెదక్ జిల్లా మా మహిళా సోదరులందరి తరఫున బీజేపీ కార్యకర్తలందరి తరఫున అన్నకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి నా మహిళా సోదరులు మరి బీజేపీ కార్యకర్త అంటే ఒక వృక్షానికి వేర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో మరి ఒక మర్రి చెట్టు నరేంద్ర మోడీ అమిత్ షా లక్ష్మణ్ గారు అయితే వేర్లు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క నా బీజేపీ కుటుంబ సభ్యులు మరి మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరే నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి ఒక కొత్త నీరు వస్తున్నట్లుగా ఇతర పార్టీల నుండి వస్తున్నారంటేనే మరి మార్పు కోసం మరి బీజేపీ పార్టీతోనే మార్పు జరిగి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమైతుంది, డాక్టర్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలోనే సాధ్యమైతుందని చెప్పి మరి టీడీపీ నుండి వచ్చినటువంటి రఘువీరారెడ్డి గారికి మరి వారి తరపున వచ్చినటువంటి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి ఈరోజు పార్టీలోకి కొత్త వాళ్ళు వస్తున్నారు అంటేనే మరి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా తాండవిస్తా ఉంది, మరి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ వేస్తున్నటువంటి కేసీఆర్ అనేక వాగ్దానాలు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ విషయాలకు దానికి సంబంధం లేనట్టు ఉంటున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చేస్తున్న ప్రతి అవినీతి పనిని మేము వెనక్కి తీసి మీ యొక్క పని పడతామని చెప్పి మొన్న బస్సు యాత్ర మార్పు కోసం జనచైతన్య యాత్రలో భాగంగా ప్రతి గ్రామానికి ఎన్ని కోట్లు నీళ్ళు వచ్చినాయని చెప్పి మరి మా అన్న లక్ష్మణ్ అన్న బస్సు యాత్ర చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని. ఇవాళ మహిళలకి ఉజ్వల గ్యాస్ ద్వారా 3 కోట్ల మందికి ఉచితంగా మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి 6-7 ప్రభుత్వంలో దీపం పదవుతుందా చంద్రబాబు ఇవ్వడానికి భయపడతా ఉంది. ఎందుకంటే ఆ సిలిండర్ ఇస్తున్నప్పుడు నరేంద్ర మోడీ బొమ్మ కనబడుతుంది కాబట్టి భయపడుతుంది ప్రభుత్వం. మహిళల సంక్షేమం కోసం ఆలోచించట్లేదు. లేకపోతే కేంద్రం నుంచి అనేక నిధులు వచ్చి ఇక్కడ ఉన్నాయి మహిళల కోసం, మరి ఆ నిధుల సంగతి
ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ఒక్కొక్క దాంట్లో గ్రూపు మళ్ళీ 316 రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మనం బ్యాంకులలో చెల్లించినాం. అవి 1190 కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన మహిళల సమ్మింది అవ్వడానికి కూడా 1190 కోట్ల రూపాయలు మరి ఇక్కడ ఉన్నాయి. అవి ఎవరికి సమ్మని చెప్పి మహిళలు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు కేసీఆర్, అది మర్చిపోయిండు. నిన్నగాక మొన్న పసిబిడ్డలు ముక్కు పచ్చలారని పసిబిడ్డలు, మరి మనం యాత్రాది అంటేనే యాదగిరి గుట్ట అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం దగ్గర మరి చిన్న బిడ్డల మీద అఘాత్యాలు జరుగుతుంటే అత్యాచారాలు జరుగుతున్న బిడ్డలు పెడుతున్న అవస్థ లేదని తెలుసుకోవాలి. మరి తెలంగాణలో ఇవాళ యాదగిరి గుట్టనే కాదు 16 ప్లేస్లలో తెలుసుకోవడం జరిగింది. చిన్న బిడ్డలకు 2-3 ఏళ్ళ బిడ్డలకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చి 13 ఏళ్ళ వరకే వాళ్ళని పెద్ద వయసు వచ్చేటట్లుగా 25 ఏళ్ళ వయసు వచ్చే వరకు వాళ్ళ జీవితమే కళాకారం. మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్ద సారథులైనటువంటి లక్ష్మణన్న గారు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. వారి బాటలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని అడుగడుగునే ప్రశ్నిస్తాం చెప్పి మేము నిమిషాన వాళ్ళని అడిగి మరి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశ్రయించి మా యొక్క లక్ష్మణన్న గారి నాయకత్వాన్ని ఇంకా పెంపొందించే విధంగా మీరందరూ ఆశ్రయించాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మెదక్ జిల్లా మహిళలపై అత్యాచారాలు మానభంగాలే. మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మొన్న నిర్భయ, నిన్న అభయ, ఇలా రోజుకొకరిపై పాశవిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం భరిద్దాం? ఇకనైనా మేలుకుందాం. పదేళ్లుగా నువ్వు సహించినావు, కష్టాలెన్నో భరించినావు, మాయ మాటలను ఇక నమ్మొద్దు, మోసగాళ్లను క్షమించవద్దు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉచ్చుల్లో పడి పచ్చడి బతుకుల బలి చెయ్యొద్దు, చెయ్యకు చెయ్యకు ఆలస్యం. చెడుతుందయ్యా నీ లక్ష్యం, కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ఓటేస్తే పోతుందయ్యా భవితవ్యం. వస్తున్నాడు వస్తున్నాడు నరేంద్ర మోడీ వస్తున్నాడు, మన బతుకుల్లో వెలుగులు నింపే కమలం జెండా తెస్తున్నాడు. పదండి ముందుకు పదండి తోసుకు బీజేపీని గెలిపిద్దాం, పదండి ముందుకు పదండి తోసుకు పురాభివృద్ధిని సాధిద్దాం. ఇంకా ఇంకా అరాచకాలను భరిస్తూ ఉందామా, మళ్ళీ మళ్ళీ అసమర్థుల గెలిపిస్తూ ఉందామా. కాంగ్రెస్ వద్దు, చూస్తూ ఉంటే ఉనికి ఉండదు, చీకటి నుండి
ఉంటే చరిత్ర ఉండదు, తోరు చేస్తే పోయేది ఉండదు, ఇలాగే ఉంటే బతుకే ఉండదు, ఇలాగే ఉంటే బతుకే ఉండదు. వంచన చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, మనలను దోచిన కాంగ్రెస్ కు మనమే సమాధి కట్టాలి. వస్తున్నాడు వస్తున్నాడు నరేంద్ర మోడీ వస్తున్నాడు, 60 ఏళ్ళ కాంగ్రెస్ ను పాతర వేయగ వస్తున్నాడు. వద్దుర వద్దుర నిద్దుర వద్దుర బీజేపీని గెలిపించేదాకా, వద్దుర వద్దుర నిద్దుర వద్దుర మోడీ విజయం చూసేదాకా, వద్దుర వద్దుర నిద్దుర వద్దుర బీజేపీని గెలిపించేదాకా, వద్దుర వద్దుర నిద్దుర వద్దుర మోడీ విజయం చూసేదాకా. జిల్లా అధ్యక్షులు మిత్రులు రామచరణ్ యాదవ్ గారు, నదులన్నీ కలిసి సముద్రంలో చేరినట్టుగా నర్సాపూర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితో పాటు 5 మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రఘువీరారెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అవినీతి కుటుంబ పాలన నియంతృత్వము టీఆర్ఎస్ ఏదైతే అప్రజాస్వామిక పాలన సాగుతున్నదో ఆ యొక్క కోటలు బద్దలు కొట్టాలంటే అది భోజనం ఆపండి. ఇవాళ నర్సాపూర్ లో అన్ని పార్టీలు ఏకమై బీజేపీతో కలిసి టీఆర్ఎస్ ను ఢీకొనడానికి ఇవాళ సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని బీజేపీని ఏ ఒక్క పార్టీ కూడా ఓడించలేక అవినీతి కుటుంబ పార్టీలుగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీలు ఏకమై నరేంద్ర మోడీని ఓడించాలని బీజేపీని ఓడించాలని చెప్పి నిన్నటి వరకు ఒకరి మీద ఒకరు కత్తులు దోచుకున్న పార్టీలు నాయకులు ఏకమవుతున్నారంటే ఒకసారి గమనించండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం వారు ఏ పథకాలైతే ఏ కార్యక్రమాలైతే దేశవ్యాప్తంగా ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ ఆ పథకాలు పొందుతున్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ పక్షాన ఉంటే ప్రజలందరూ కూడా ఒకవైపు మోదీ వైపు, ఓటమి చెందిన పార్టీలన్నీ కూడా ఒకవైపు కుట్రలు పన్నుతూ ఉంటే ప్రజలు ఆ కుట్రలు భగ్నం చేయడానికి బీజేపీ అండగా నిలబడుతున్నారు. దానికి ఇవాళ నర్సాపూర్ సజీవ సాక్షిగా కనబడుతోంది. వేదిక మీదటువంటి పెద్దలు ఆకుల రాజయ్య గారు, మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు రామచంద్రరావు గారు, యువ మిత్రులు నర్సాపూర్ ముద్దుబిడ్డ మా గోపి గారు, రఘువీరారెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ ఇటికేల లింగం గారు, సంగారి జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి గారు, జోనల్ ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్ గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి ఆకల విజయ గారు, మెదక్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శైలజ గారు, శ్రీనివాస్ గారు, అనేక మంది జిల్లా నాయకులు, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, అక్కలు చెల్లెలు, మా ఆడబిడ్డలు, మాతృమూర్తులు, ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆకుల విజయ్ గారు చెప్పినట్టుగా మహిళా పీట వేస్తూ ఉంటే ఈరోజు మహిళల కోసం అనేక పథకాలు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మంత్రివర్గంలో కనీసం ఒక మహిళలు కూడా స్థానం ఇవ్వలేదంటే మహిళల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఒక వివక్షత ఈరోజు స్పష్టంగా కనబడుతున్నది. ఇవాళ సామాజిక న్యాయం అది బీజేపీతో సాధ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారు నిరూపిస్తున్నారు. ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి అన్ని వర్గాలు కూడా వృత్తులు కోల్పోయి ఉపాధి కోల్పోయి
వలస కూలీలుగా మారుతా ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణలో ఈరోజు మళ్ళీ తెలంగాణ బిడ్డల బతుకులు ముంబాయి దుబాయ్ బొగ్గుబాయి జీవితాలుగా కొనసాగుతా ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ బీసీల యొక్క అభ్యున్నతి కోసం బీసీల సంక్షేమం కోసం ఈరోజు జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి బీసీలకు పెద్దపీట వేసి బీసీలను గుర్తించినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ముసలి కన్నీరు కాల్చింది బీసీల పట్ల, బీసీలను ఓటర్లుగానే పరిగణించాలి తప్పితే ఏనాడు కూడా బీసీలకు మేలు చేయలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కమిషన్లు బీసీలకు అభ్యున్నతి కోసం వారు నివేదికలు సమర్పించి సిఫార్సులు చేస్తే కాకా కరేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల కమిషన్ వరకు ఈ దేశంలో ఉన్నటువంటి 50% పైగా జనాభా 5,000 పైగా ఉన్న కులాలకు వాళ్లకు సంక్షేమం కోసం అభివృద్ధి కోసం సిఫార్సులు చేస్తే బుట్ట దాఖలు చేసి చెత్త బుట్టలు వేసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ అయినా రాజీవ్ గాంధీ అయినా మరి ఈనాడు సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ఏనాడు కూడా బీసీలకు మేలు చేయనటువంటి ప్రభుత్వాలు పార్టీలు ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీల పట్ల వారు వాళ్ళ కుల వృత్తులను ఆదుకోవడానికి ఈ జాతీయ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చి ఇవాళ బీసీలకు ఇవాళ పెద్ద పీట వేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో కూడా బీసీల కూడా వర్గీకరణ చేసి బీసీలటువంటి సంచార జాతులు అత్యంత వెనుకబడ్డ కులాలు వర్గాలు రచకులు నాయులు కుమ్మర్లు కమ్మర్లు వీళ్ళందరూ కూడా ఇవాళ చదువుకు నోచుకోకుండా ఉద్యోగాలు లేక రాజకీయాల్లో రాణించలేక వారందరూ కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే వారికి సైతం కూడా వర్గీకరణ చేసి కేంద్ర స్థాయిలో ఉద్యోగాలు వారికి చదువు కోసం రిజర్వేషన్లు కల్పించేటువంటి పరిస్థితిని ఇవాళ నరేంద్ర మోడీ నిర్మాణం చేశారంటే బీసీల ఆపద్ బాంధువుగా కొన్యాడపడుతున్న నరేంద్ర మోడీకి ఇవాళ నర్సాపూర్ ప్రజలందరూ కూడా వారి నీరాజనాలు పలుకుతారు. పేదరికం అనుభవించిన వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టి తన కుటుంబ పోషణ కోసం రైల్వే క్యాంటీన్ లో చాయ్ అమ్ముకున్న వ్యక్తి, అదే రకంగా తన తల్లి ఆ పేద కుటుంబాన్ని పోషించడానికి పొరుగిళ్లలో పక్కిళ్లలో పనిచేసి ఆ కుటుంబాన్ని పోషించినటువంటి ఆ కుటుంబం ఇవాళ ఆ కుటుంబంలో చేసిన వ్యక్తి, పేదల కష్టాలు చేసిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రిగా అయినాడంటే అది బీజేపీ వల్లనే సాధ్యమైనది. ఒక ముస్లిం మేధావిని రాష్ట్రపతిగా చేసిన చరిత్ర అబ్దుల్ కలాం ను ఒక గొప్ప శాస్త్రవేత్త అది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఒక దళిత మేధావిని భారత రాష్ట్రపతిగా చేసినటువంటి చరిత్ర ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని. అంతేకాదు ఇవాళ దేశంలో మొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రక్షణ శాఖ మంత్రి ఇవాళ ఒక ఆడపడుచు మహిళలకు ఆ రక్షణ శాఖ మంత్రి ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఇచ్చారంటే ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు చైనా పంచుకొని ఏ రకంగా మన భారత భూభాగాన్ని కబలించడానికి కుట్రలు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేశాలకు బుద్ధి చెప్పడానికి అపర కాళికా దేవిగా ఇవాళ భద్రకాళిగా ఇవాళ నిర్మలా సీతారామన్ తెలుగు ఆడపడుచుకు రక్షణ శాఖ మంత్రి ఇచ్చిన చరిత్ర. లోక్సభ స్పీకర్లు సుమిత్రా మహాజన్ ఇవాళ ఆడపడుచు. అంతేకాదు ఇవాళ విదేశీ వ్యవహారాలు చూసేటువంటి ఆ మంత్రిత్వ శాఖను తెలంగాణ ఆడపడుచు తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి ఇవాళ ఈ యొక్క మంత్రిత్వ శాఖను ఇచ్చారు. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక గొప్ప వ్యక్తి ఆల్సినటువంటి ఇవాళ మైనార్టీ వ్యక్తికి ఇవాళ జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రిగా ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకు వారికి సమతుల్యం బాధించి సమ న్యాయం చేయడం అది బీజేపీ నరేంద్ర మోడీకి సాధ్యమైంది. అంతేకాదు ఇవాళ మన రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ పట్టణ ప్రాంత పార్టీ అగ్రవర్ణాల పార్టీ ఇది కొంతమందికి పరిమితమైందని చెప్పి ఇవాళ ప్రచారం చేసే పార్టీలకు
కన్నివిప్పు కావాలి. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు కేవలం 5 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండని, ఇవాళ 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్లనే పేదలు బ్రహ్మరథం పట్టుకున్నారు, బీజేపీని గెలిపిస్తామన్నారు. ఇవాళ కాశ్మీర్ లో చూడండి, మొన్నటి వరకు బీజేపీ అధికారంలో ఉన్నది, ఇవాళ అతిపెద్ద పార్టీగా కాశ్మీర్ లో బీజేపీ కొనసాగుతోన్నది. కాశ్మీర్ లో బీజేపీ ఉన్నది, కన్యాకుమారి లో బీజేపీ ఎంపీ ఉన్నారు. అటక్ నుంచి మొదలుకుంటే కటక్ వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఇవాళ ఇవాళ ప్రాతినిధ్యం ఉన్నది. ఇవాళ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ దేశ చరిత్రలో ఏ ఒక రాజకీయ పార్టీ కూడా ఇన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారం ఉన్నటువంటి ఇవాళ చరిత్ర లేదు. నెహ్రూ ఇందిరాగాంధీ హైట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా 20 రాష్ట్రాల్లో అధికారం వచ్చినటువంటి చరిత్ర లేదు, దాఖలు లేవు. అంటే ప్రజలు సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని వర్గాల ప్రజలు పేద ప్రజలు ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి కండగా ఉండడం వల్లనే బీజేపీ గెలుపు ఇవాళ సాధ్యమవుతున్నది. ఒకసారి గమనించండి మిత్రులారా, ఈ దేశంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి రాష్ట్రము జమ్మూ కాశ్మీర్. ఆ కాశ్మీర్ లో నిన్నటి వరకు బీజేపీ అధికారం ఉన్నది. ముస్లింలకు వ్యతిరేకమని ప్రచారం చేసేటువంటి ఈ నాయకులకు ఈ పార్టీలకు కనిపి కావాలి. కాశ్మీర్ లో గెలిచిన పార్టీ అది భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో బౌద్ధులు ఉన్నటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నది. అంతేకాదు, అదే రకంగా అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న రాష్ట్రం ఈ దేశంలో మరి కాశ్మీర్ లో బీజేపీ. అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు ఉన్నటువంటి నాగాలాండ్ లో అరుణాచల్ ప్రదేశ్ లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నది. ఇవాళ మొన్నటి వరకు సిక్కులు ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ లో బీజేపీ అధికారం ఉన్నది. ఆ రకంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో దళితులు ఎస్సీలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారం ఉన్నది. అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నటువంటి బీహార్ లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నది. ఆదివాసీలు గిరిజనులు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఆదివాసీలు ఉన్నటువంటి ఇవాళ అదేవిధంగా జార్ఖండ్ లో అత్యధిక సంఖ్యలో గిరిజనులు ఎస్టీలు ఉన్నటువంటి జార్ఖండ్ లో బీజేపీ అధికారం ఉన్నది. మీరు చూడండి ఇవాళ ఏ పార్టీ ఇన్ని వర్గాలకు ఇన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు కలవడం అంటే ఇది గొప్పగా నర్సాపురం మనం భావించాలి. అందుకని మిత్రులారా గమనించండి, మొన్న ఏ రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు కాంగ్రెస్ దళితుల మీద జరిగే అత్యాచారాల పట్ల ఆ యొక్క అత్యాచార చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నామని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వాలకు కనువింపు కావాలి. ఒక పటిష్టమైన చట్టాన్ని మొన్న పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దళితుల పట్ల ఎవరైనా వివక్షత కనబరిస్తే గతంలో 25 మాత్రమే వేధింపు చర్యలు ఉంటే ఇవాళ వాటి 47 వేధింపు చర్యలు ఆ యొక్క దళితులను వేలెత్తి చూపించి దూషించిన ఆ రకంగా అత్యాచార చట్టంలోకి వచ్చే పరిస్థితిని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దళితుల యొక్క ఆపద్ బాంధవుడిగా నరేంద్ర మోడీ గారి వాళ్ళు కొనసాగుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితంలో ముడివైనటువంటి అన్ని ఘట్టాలను, వారి పుట్టిన ప్రాంతాన్ని, చదువుకున్న ప్రాంతాన్ని లండన్ ను, ఢిల్లీలో, నాగ్పూర్ లో వారు దీక్ష తీసుకున్నటువంటి ఆ యొక్క బౌద్ధ తెచ్చుకున్నటువంటి ప్రాంతాన్ని కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేస్తూ స్ఫూర్తి కేంద్రాలుగా, ఆ రకంగా ప్రేరణ కేంద్రాలుగా, పర్యాటక కేంద్రాలుగా, విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ వ్యాప్తంగానే అంబేద్కర్ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు అంబేద్కర్ పుట్టినటువంటి మావో గ్రామానికి మొట్టమొదటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి ఆ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా ఉంటే ఓర్వలేక సహించలేక తీర్చుకోలేక దళిత వ్యతిరేక ముద్ర వేసేటువంటి పుట్టల పంపినటువంటి ఈ యొక్క పార్టీలకు ఇవాళ నరేంద్ర మోడీ దళిత ఆపద్ బాంధులా నిలుస్తా ఉన్న విషయాన్ని ఇవాళ దళిత సమాజం కొనియాడుతూ ఉన్నది. ఇవాళ ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఎస్సీ ఎంపీలు ఉండే పార్టీ బీజేపీ పార్టీ, వల్ల 72 మంది ఎంపీలు ఎస్సీ ఎంపీలు ఇవాళ బీజేపీలో ఉన్నారు. ఇవాళ అత్యధిక సంఖ్యలో ఎస్సీ ఎంపీలు 542 మంది దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ అయితే
ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గొప్ప చరిత్ర 100 సంవత్సర చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలకు పరిమితమైంది. ఇవాళ అడ్రస్ గలంత అయింది. రాహుల్ గాంధీ కాళ్ళకు బలపం కట్టుకొని ఊర్లో తిరిగినా మందిరాలు పోయి మఠాలు పోయి గోపురాలకు వెళ్ళి చపాలు తీసుకున్నా చెంచ పేర్చుకున్నా ప్రజలు నమ్మటం లేదు. హిందువులను మభ్యపెట్టే కుట్రలు చేసినా ప్రజలు నమ్మటం లేదు. ఇవాళ అదే రాహుల్ గాంధీని ఇవాళ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పంచాయతీకి ఎన్నికలు జరిగినా పార్లమెంట్కి ఎన్నికలు జరిగినా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రికి ఎన్నికలు జరిగినా గల్లీ నుంచి ఢిల్లీకి జరిగే ఎన్నికల్లో గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కళ్ళతో అవుతున్నది. 3వ స్థానం 4వ స్థానం 5వ స్థానం నెత్తిపై పట్టుకోవాలి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ సైకిల్ మీద వెనకాల కూర్చొని నాకు 3 సీట్లు ఇచ్చినా 30 సీట్లు చాలని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రజలు అడ్రస్ లేకుండా గల్లంతు చేశారు. అటువంటి పార్టీలన్నీ కూడా ఓటమైన పాలైన పార్టీలు అవినీతి పార్టీలు ఏకమవుతున్నాయి. నరేంద్ర మోడీని బీజేపీ ఎదుర్కోలేమని చెప్పి అందుకనే ఇవాళ ప్రజలు ఏకమవుతున్నారు బీజేపీ వైపు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎస్సీల పట్ల బీసీల పట్లనే కాదు మహిళల పట్ల భారతీయ జనతా పార్టీ అంటే గావు గరీబ్ కిసాన్ మజ్దూర్ దళిత్ శోషిత్ పీడిత వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ. అనేకమైన కార్యక్రమాలు ఇవాళ తీసుకొస్తాను. సంక్షేమ పథకాలు ఆగస్టు 15 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయ పర్వ పేరు మీద 10 పనులకు కదులుతాం. బీసీలో చేసిందో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలంగాణలో కూడా మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట తప్పినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకనే రేపు ఆగస్టు 15 నుంచి తెలంగాణలో కూడా ఈ నెల చివరి వరకు మాట తప్పిన ప్రభుత్వం ఇవాళ మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో పల్లె పల్లెకు కదులుతున్నామని అవినీతి పార్టీని కూకటి వేలతో పెకిలి వేయడానికి ఎన్నికల ముందు కేసీఆర్ గారు చేసిన హామీలు ఇవాళ ఒకసారి పరిశీలించండి. తెలంగాణ వస్తే మా బిడ్డల బతుకులు బాగుపడతామని చెప్పి సంబంధ వర్గాలు కూలీలు మానుకొని పస్తులుండి ఉద్యమించి ఊపిరి పోసి ఉద్యమానికి ఈ 4 సంవత్సరాల్లో ఏ పల్లెకెళ్ళినా ప్రజలు ఆ నలుగురు పాలేదని చెప్పి వీళ్ళు బాగుపోతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం మన బిడ్డల కోసమైతే ఇవాళ తెలంగాణను ఆ నలుగురు ఏళ్లతో ఉన్నారు నలుగురు ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క అనుభవిస్తా ఉన్నారు. ఈ పార్టీకి కూకటి వల్లతో పెకిలి వేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితులు చేస్తామని చెప్పారు. కానీ మొదటగా దడా చేసింది మోసం చేసింది ఎవరిని టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అంటే ఆ దళిత సమాజాన్ని చెప్పి కూడా స్పష్టం చేస్తారు. దళిత మూడెకరాల భూమి అన్నారు. సంవత్సరానికి 10,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమిని పంపిణీ చేస్తామన్నారు. 4 సంవత్సరాల్లో 9,000 ఎకరాలు కూడా భూమి పంపిణీ చేయకుండా దళితులు మోసం చేశారు. బీసీలకు సప్లాన్ అన్నారు. బీసీలకు సప్లాన్ పేరు మీద 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. బీసీలను దాదా చేస్తున్నారు మోసం చేస్తున్నారు. 1,000 కోట్లు ఎంబీసీలు ఉన్నారు. ఎంబీసీలు ఎవరంటే సంచార జాతులు అంటున్నారు. మిగతా కులాలు ఏమిటంటే కమ్మర్ నుంచి కుమ్మర్ నుంచి రజకు నుంచి నాయ గ్రామాలు అంటే జవాబు లేదు. అంతేగాని మన కేజీటు పీజీ ఉచిత ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ విద్య అన్నారు. కేసీఆర్ గారు చెప్పారు తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి మనుమడు లేదా ముఖ్యమంత్రి డ్రైవర్ బాలయ్య కొడుకైనా ఒకే పాఠశాలలో చదువుకుంటారు నాణ్యమైన విద్య ఇస్తాన్నారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి మనుమడు ఏ పాఠశాలలో చదువుతున్నాడు పేదవాళ్ళ పిల్లల బతుకలు ఏ పాఠశాలలో కొనసాగుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయలేదు. రాజకీయ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు గులాబీ కండుగులు మాత్రమే. ఎవరైతే అడుగున తెలంగాణ అడ్డుకున్నారో అడ్డుపడ్డారో తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేసి బంగారు తెలంగాణ అంటున్నారు ఇవాళ. అందుకని ఇవాళ యువకులు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు మా ఉద్యోగాలేవి మా కొలువులేవి దోచుకున్న కొలువులు మీరు ఆరు ఇస్తామన్నారే ఎందుకు ఇవ్వట్లేదంటే మా కొలువులు వచ్చాయి మీ కొలువులు అవసరం లేదు అంటున్నారు. అందుకని ఇవాళ ఈ మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రైతు బంధు పేరు మీద రైతులు మోసం చేస్తున్నారు. 4,000,000 రూపాయలు పెట్టుబడి వేయమన్నారు కానీ మోదీ గారు ఇవాళ 14 రకాల పంటలకు మద్దతు ధర ఇచ్చి ఇవాళ 1 క్వింటల్ 2,500 రూపాయలు మద్దతు ధర క్వింటల్కి ఇస్తే ఒక ఎకరాల్లో ఇవాళ మీరు 30 క్వింటాలు పండిస్తే 6,000 రూపాయలు ఎకరాలు కౌలు రైతులకు ఇస్తున్నారు.
వాడు వ్యవసాయం చేసి వాడికి బిడ్డలకు ఇస్తా ఉన్నారు. కానీ ఇవాళ కేసీఆర్ గారు కౌలు రైతులకు లేదంటున్నారు, వాడికి బిడ్డలు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు లేదంటున్నారు. అందుకనే రైతు బాంధవుడిగా నరేంద్ర మోడీ. దయచేసి మీ అందరూ కూడా గమనించండి, ఇవాళ అన్ని పార్టీలను చూసినారు ఈ రాష్ట్రంలో. బీజేపీని ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదు, ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్షులు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మొత్తం మన మంత్రి పార్టీని పెంచి పోషించి నిజాం తరహా పాలన ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. నిజాం కల్పించే రీతిలో నిరంకుశ పాలన కొనసాగుతున్నది. అందుకనే ఇవాళ మధున్ మన మంత్రి అడ్డుకట్ట వేయాలన్నా గల్లీకి పాత పట్టడానికి పరిమితి మంత్రి పార్టీని ఇవాళ కాంగ్రెస్ విజయాల మీద ఎత్తుకుంటే టీఆర్ఎస్ పార్టీ నెత్తిన పెట్టుకోవాలి. అటువంటి మంత్రి పార్టీని ఎదుర్కోవాలంటే దమ్ము ధైర్యము సాహసం ఉన్నటువంటి కార్యకర్తగా ఉండే ఏకైక పార్టీ మరి భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ ఓవైసీ సోదరులు కానివ్వండి, మంత్రి గుండెల్లో నిద్రపోయే పార్టీ కావాలన్నా ఇవాళ టీఆర్ఎస్ కోటేసిన కాంగ్రెస్ కోటేసిన ఇవాళ మస్జిద్ పార్టీకి చెల్లుతుంది. కాబట్టి ఆ మస్జిద్ పార్టీకి ఇవాళ కూకటి వేళల్లో ఈ తెలంగాణలో దిక్కులు వేయాలంటే బీజేపీ అండగా నిలబడండి, బీజేపీ తెలంగాణలో బలపరచండి. 2019 ఎన్నికల్లో కాషాయ జెండాను ఎప్పటిపై రాణించడానికి యువత నడుం బిగించండి. ఈ కపట నాటకం ఆడుతున్నటువంటి ఈ పార్టీ మొన్నటి మొన్న స్వామి పరిపూర్ణ స్వామి ఇవాళ మా రాముని ఆరాధన దైవం దూషించే వాళ్ళ స్వామిని నగర బహిష్కరణ చేసి ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచిందో ఈ రోజు ఇవందరూ కూడా దానికి తిరుగుడుగా ఈ పార్టీని ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి యువకులు చెల్లే విధంగా ప్రజలు ఏకం కావాలి, మాకేమే మమేకం కావాలి. ఏ రకంగా ఈ రోజు మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీని కలిసి నర్సాపూర్ లో ప్రత్యామ్న పార్టీగా తీర్చిదిద్దారో ఇవాళ టీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి నిజాయితీ డబ్బు ధైర్యము బీజేపీకి మాత్రమే ఉండండి. కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాలు సత్తిని పేరు కాంగ్రెస్ పార్టీ, వారసత్వ రాజకీయాలు నడిపింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో యుద్ధం చేయలేకపోతుందని అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఇవాళ లోపాయికారిగా టీఆర్ఎస్ తో మమేకమై ఈ రోజు కుట్రలు పడుతున్న పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ ఎదుర్కోవాలంటే బీజేపీ వాళ్ళని సాధ్యం. కాబట్టి ఈ నర్సాపూర్ ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన కోరుతూ ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాము. భారత్ మాతాకి అరే భాయ్ 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 బి హ్యాపీ, 100% ఇంకా వచ్చేస్తోంది బీజేపీ. అరే భాయ్ 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 బి హ్యాపీ, 100% ఇంకా వచ్చేస్తోంది బీజేపీ. పేట్రియాటిక్ అవుట్లుక్ తో కదిలింది నేషన్, బీజేపీకి ఓటేయాలని తీసుకుంది డెసిషన్. యూత్ మొత్తం ట్రూత్ కోసం హాత్తు కలిపింది, నార్త్ లోన సౌత్ లోన మోడీ వే ఉంది. అరే భాయ్ అరే భాయ్ 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 బి హ్యాపీ, 100% ఇంకా వచ్చేస్తుంది బీజేపీ. మోడీ మోడీ పిఎం మోడీ, మోడీ మోడీ లీడర్ మోడీ, నేషన్ మోడీ ఓషన్ మోడీ, సన్ రైజ్ మోడీ మూన్ రైజ్ మోడీ, ఫ్యూచర్ మోడీ నేచర్ మోడీ. Our success, Modi Modi. Our future, Modi Modi. Our nature, Modi Modi. Our hero, Modi Modi. Divanyaro, Modi Modi Modi. మన చాయ్ వాళ్ళ కొట్టే మంది నింగి నేల, ఇక సృష్టిస్తాడు హిస్టరీలే చాలా చాలా.